కానీ రైట్ ఓకే, అది మళ్ళీ అడగలేను లేను, కానీ అందుకే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీ పార్టీలలో డ్రగ్స్ ఉంటే కంపల్సరీ అనేది చెప్పారు. నేను హేట్ చేసే విషయం, చాలా హేట్ చేసే విషయము డ్రగ్స్. మొన్న కూడా నవరాత్రులలో భాగంగా నేను ఒక చోటికి పోయి యువతరానికి ఒకటే మెసేజ్ ఇచ్చిన, గ్యాంబ్లింగ్ రెస్పాన్సిబుల్గా ఉండండి, డ్రగ్స్ జోలికి వెళ్ళవద్దు అని చెప్పి. నేను మీరు మళ్ళీ అడిగి నన్ను రెచ్చగొట్టవద్దు, అందుకే అడగంటే తప్పదు. అడగమంటే మీరు ఏది పడతాడు అడగద్దు కదా. మీరు క్లారిటీ ఇచ్చిన, నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చిన. ఎందుకంటే ఇప్పుడు చట్టం చిన్న చట్టం చేతులు చాలా పెద్దవి అండి. అవును, డ్రగ్స్ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు, ఇప్పటి వరకు ఏం ఏమి ఉండదు. అవును రైట్. అంటే మీ అంటే మీకు అత్యంత సన్నిహితుల ద్వారా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, అసలు మీ దందాల్లో క్యాసినో అనేది జస్ట్ 10% అనే మాట విన్నాక నాకు అర్థం కాల. ఎందుకంటే అసలు క్యాసినోనే మిమ్మల్ని విష రూపంలో చూపిస్తున్నారు. 90% ఏంది మరి, 90%లో బంగారం ఉంది, హవాలా ఉంది, మూడోది. ఓకే రైట్, మీరు అది ప్రేక్షకులకే వదిలేద్దాం ఇంకా. అట్లా అంటే 150 క్వశ్చన్, 150 కామెంట్లు వస్తాయి, అట్లా అడగవద్దు, మొత్తం అడగదు. రైట్, అమ్మాయిలు చాలా తప్పు మాట అది. నేను ఒక స్త్రీని నేను చాలా గౌరవిస్తాను. ఓకే, అట్లాంటి విషయాలు అడగవద్దు. ఓకే, తప్ప అది ప్రూవ్ చేయాలి. ఏదన్నా ఉంటే ప్రూవ్ చేసి మాట్లాడాలి. నోటికొచ్చినట్టు మాట్లాడు, నోటికొచ్చినట్టు మాట్లాడు. ఇట్ ఈస్ మై డిస్క్లైమర్. దట్ ఈస్ వెరీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. మీరు అనవసరంగా నాకు ఇరిటేట్ చేయొద్దు. ఓకే, ఇరిటేట్ చేయొద్దు, ఎందుకంటే తప్పుడు ప్రశ్నలు అడిగి ఇరిటేట్ చేయొద్దు. అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్, యూ కమ్ అలాంగ్ ప్రూఫ్స్. ఓకే, ప్రూఫ్స్తో రావాలి అంటే ఏది ఉండదు. ఎందుకు ఉండదు, ప్రజా జీవితంలో ఎందుకు ఉండదండి, పబ్లిక్ లో ఉన్నారు, ఎందుకు ఉండదు ఉన్నప్పుడు, ఎందుకు ఉండదండి. మీద వచ్చే ఆరోపణలకి మీరే సమాధానం ఎందుకు చెప్తారండి, మరి కోర్టులు ఎందుకండి, ప్రూఫ్స్ లేకపోతే కోర్టులు ఇవన్నీ ఎందుకండి, లాస్ ఎందుకండి. మళ్ళీ నేను ఇది ఎందుకు చేసావని నేను అడగల, ఇది ఎందుకు జరిగింది అని నేను అడగల. ఇలా జరుగుతుందంట ఏం అన్నీ అంటా అంటా అనుకుంటా అనేస్తారు మీరు నన్ను. అంటే ఉన్న విషయం లేదు, ఉన్న విషయమా, ఐ మీన్ పబ్లిక్ లో ఈ టాక్ ఉంది. చెత్తన కొడుకులు చెత్త వాగుడు వాగితే పట్టించుకోడు చికోటి. యదవలు యదవ వాగుడు వాడితే చెప్పు దెబ్బలు తింటారు. నేను ఎవ్వడు ఏదో అంటే ముంగటొచ్చి మాట్లాడాలి. ఫేస్ టు ఫేస్ విత్ ప్రూఫ్స్ రా, లేని అలిగేషన్స్ 100 అనొచ్చు. నాకు ఎలా ఒకరు చెప్పిర్రు బిఎస్ జరుగుతున్నా అంటే ఇంటర్వ్యూ కాగానే డబ్బులు అడుగుతాడు, బ్లాక్ మెయిల్ చేస్తాడు అని అన్నాడు. నేను అన్నానా మరి మీతోటి, నన్నైతే అడగలేదు, నేనైతే అలిగేషన్ పెడతలేను కదా. నువ్వు ఎంత మంచిగా ఉన్నా అలిగేషన్ పెడతారు బిఎస్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈడీ రాడార్ లోకి రానంత, ఈడీ రాడార్ కాదండి, ఈడీ రాడార్ ఈడీ సబ్జెక్ట్ పక్కకు పెట్టండి. ఒక మంచి స్పీడ్గా నడుస్తే వాడేంద్ర అట్లా నడుస్తుండు, స్లోగా నడుస్తే మోతబర్ చూసినావా. అవును, ఎస్, నువ్వేం చేసినా సమాజం వాడు తప్పు పట్టాలంటే ఏదో ఒకటి పడతాడు. అవును, అవన్నీ పనికిరాని అలిగేషన్స్ అవడన్న అంటే చెప్పుతోటే కొడతాము. నేనేమన్నా ఇంక అవుతుంది పని ఒక్కొక్కరికి. ఓకే ఓకే, లేని అలిగేషన్స్ పెట్టదు, ఉన్నాయి అడగండి చెప్తాను. లేని అన్నీ ఊహించుకొని చెప్తే కాదు కదండి. ఇవాళ ఒక హీరోయిన్కి తోటి పక్కన ఉంటే కూడా సంబంధాలు కడతారు, ముమైత్ ఖాన్కి మీకేం సంబంధం అంటారు, అమిషా పటేల్ తోటి షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వద్దా. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, మాకు మీరు కూడా ఇవ్వండి, తప్పేం లేదు. మనుషుల తప్పు ఉద్దేశం లేనంత వరకు ఏమని చేయండి, తప్పు లేదు మరి దానికి ఏమని. అవన్నీ పనికిరాని అలిగేషన్స్. రైట్ అంటే సరే, మన ఈ దీనికే వద్దాం, దందాకే వద్దాం. లైక్ ఈ కసినోకి సంబంధించి మీరు ఇక్కడి నుంచి కొందరు తీసుకెళ్ళిన తర్వాత అదనపు ఖర్చులు అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చేసి ఇక్కడికి వచ్చాక వాళ్ళ ఆస్తి పత్రాలు మొత్తం లాగేసుకోవడం, వాళ్ళ భూములు లాగేసుకోవడం కూడా చేస్తారు. దేనికి లాక్కుంటామండి, అదనపు డబ్బులు. వాడు చేతగానోడా, గాజులు వేసుకొని కూర్చుంటా, వాడు ఉట్టిగాని ఆస్తులు వాడు ఇయ్యడు కదా. ఇప్పుడు మీ దగ్గర ఉంటే 500 గజాలు గుంచుకుంటూ ఊరుకుంటారా మీరు, చెప్పండి. ఓకే, ఊరుకో, ఊరుకోరు కదా, మరి పోయి కంప్లైంట్ ఇస్తారు కదా. అవును, మరి ఎందుకు గుంచుకుంటామండి, అవసరం ఏముంది. మొన్న మీ దగ్గర అంటే ఈడి దాడిలో కూడా ఒక డిసిసిబి చైర్మన్ ఆస్తులు కూడా మీ దగ్గర పత్రాలు కూడా ఉన్నాయి. ఈడీ వాళ్ళు చెప్పినారా మీకు, అంటే పేపర్లో చూశాను.
పేపర్ అన్ని కరెక్టా న్యూస్? లేదు, నేను నిర్ధారించట్లేదు కదా. మీరే చెప్పేశారు కదా ఆన్సర్. నేను నిర్ధారించట్లా, ఇట్లా ఉంది, ఇట్లా జరుగుతుందా. వాళ్ళ ఆస్తిపత్రాలు అదే ఎందుకుంటే, అంటే ఇప్పుడు ఆయన బినామీ నేను అనుకుందాము, మరి వేరే వాళ్ళని ఎవరెవరు ప్రవీణ అన్న ఆస్తులు మీ పేరు ప్రవీణ అన్న బెనామీ అని కూడా అంటున్నారు, జిఆర్ స్వామి బెనామీ అని నన్ను అంటారు. అవును, అట్లా వంద అలిగేషన్స్ పడతారు. ఇప్పుడు ఏం మాట్లాడినా, ఇప్పుడు మీతో మాట్లాడితే అలిగేషన్సే మాట్లాడాలి. మీతో మాట్లాడండి ఏవైనా అంతే కదా. రీజనబుల్ అలిగేషన్స్, యూ షుడ్ నో యువర్ లిమిట్, దెన్ ఇట్స్ ఫైన్. మీరు ఏమని అడగండి, నేను ఓపిక చెప్తా. లిమిట్ దాటి డీవియేషన్ వస్తే మాత్రం మాకు కూడా బీపీ ఉంటుంది. మీ ముందే వేడి ఎక్కువ ఉంది, మీరు ఏసీ కూడా సరిగా వేయలేదు. ఒకటి నాకు ఫస్ట్ భయం ఏంటంటే, మీ ఊరి దగ్గర AK-47 AK-47 లేదండి, లోపల వేపిస్తారా అండి మీరు? AK-47 సరే, AK-47 లేదు. అట్లా ఉన్నారు మీ వాళ్ళు, ఒక్కొక్కటి 7 అడుగులు ఉన్నారు ఒక్కొక్కరు చూస్తుంటే. బాడీ గార్డ్స్ అంటూ ఉంటారు కదా. అవును, కాబట్టి చాలా జాగ్రత్తగానే మాట్లాడతాను మ్యాక్సిమం. ఎందుకంటే అట్లా ఏం లేదు, నేను ఫ్రెండ్లీగా ఉంటా, రీజనబుల్ క్వశ్చనింగ్ ఉన్నంతసేపు నేను నాకు హ్యాపీగానే. మీకు మీకు నేను ఎందుకు వచ్చినండి? ఎస్, ప్రజలకి ఒక క్లారిటీ ఇద్దామనే వచ్చింది. ఎవరు స్టూడియోకి రాలేదు? రాలేదు. ఒక మహాశి గారు ఛానల్ ఇక్కడికి వచ్చారు, సో హ్యాపీ. ఇంకా పెద్ద ఛానల్ 2 అడిగినారు, నేను పోలే. తెలుసు నాకు, సో హ్యాపీ. ఏంటంటే మీ ప్రజలకు దగ్గర అవ్వాలి. చికోటి విలన్ కాదు, చికోటి ఇస్ నాట్ ఏ విలన్ అని ఒక నేను ఇచ్చే జవాబు ఎనికే వచ్చిన. నేను మీరు ఏమన్నా అడగండి చెప్తా, కానీ రీజనబిలిటీ, వెరీ రీజనబుల్. రైట్, ఒక మీరు మీ స్నేహ బృందంలో ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు, 50 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. దానిలో ఒక 3-4 మీరే ఫండింగ్ ఇచ్చి తయారు చేస్తుంటారు. అది అలిగేషన్ అండి, అట్లేం లేదు, అట్లేం లేదు. ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చి అంత పెద్దోని కాదు. అంటే ఎన్నున్నాయి మాకు తెలియట్లేదు. అమిషా పటేల్ 1 కోటి రూపాయలు ఇచ్చారు ఒక చిన్న సెల్ఫీ వీడియో చేయడానికి. 0 యాడ్ చేసినారు, ఎక్కువ యాడ్ చేసినారు. ఒక సెల్ఫీ వీడియోకి నిన్ను డబ్బులు వస్తుంది, 10 లక్షలు ఇస్తే మీకు కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ చెప్పిస్తాను. ఓకే, మీరు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి, తీసుకొస్తా, పర్ఫార్మెన్స్ ఇప్పిస్తాను, 2 సాంగ్స్ ఆడిపిస్తాను. ఓకే, 10 లాక్స్, 8 లాక్స్ వేయండి, 7 లాక్స్ వేయండి. కాదు, వీళ్ళకి ఎందుకు అంత గోవిందాకి 50 లక్షలు? వీళ్ళందరికీ ఒక సంతూర్ యాడ్ ఉంది, ఒక లక్స్ యాడ్ ఉంది, దానికి ఎందుకు ఇస్తారు అంటే హీరోయిన్ చూసి అట్రాక్ట్ అవుతారు. ప్రమోషన్ ఒక స్టాండర్డ్ లెవెల్స్ ఆఫ్ లెవెల్స్ కనబడతాయి, అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏమో. ప్రమోషన్కి అంతే, ప్రమోషన్కి వచ్చి అందరు ఇప్పుడు కొందరు వస్తారు, అరే ఇప్పుడు మీరు అన్నారు సెకండ్ ఇవ్వాలని ఉంది, అట్లా కలవాలని ఉంటారు, కొందరికి ఫోటో దిగాలని ఉంటుంది, ఒక అట్రాక్షన్ అంతే తప్పించి ఏముంటుంది. స్టేజ్ షో ఎట్లా, మేము స్టేజ్ షో చేస్తాము, డ్యాన్స్ నీట్గా క్లీన్గా ఉంటుంది డ్యాన్స్, అట్లా వెల్కమ్ అండ్ డ్యాన్స్. ఆ పార్టీలకి వీళ్ళు కూడా వస్తారా అక్కడికి? యా, వీళ్ళు అక్కడికి వస్తారు, ప్రమోషన్ ఇచ్చి వస్తారు. ఒక వస్తారు, ఒక 10 మినిట్స్ డ్యాన్స్ ఉంటుంది వాళ్ళు, 2 స్కిట్స్ వేస్తారు, 5 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ అట్లా వచ్చేసి తర్వాత ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎంబడి సెల్ఫీలు దిగుతారు, ఫొటోస్ దిగుతారు. అచ్చా, వాళ్ళ ప్యాకేజ్ అదా మొత్తం? అంతే, ఒక సెల్ఫీ వీడియో, ఒక డ్యాన్స్, ఫోటోలు, అంతే, లంచ్ డిన్నర్ అట్లా అంతే, కూర్చుంటారు, కలిసేటోళ్ళు కలిసి ఉంటుంది కదండి. ఇప్పుడు మనం సిటీ లైఫ్ వాళ్ళకి ఇప్పుడు కామన్ అయిపోయింది, కొత్త వాళ్ళకి ఉంటుంది, అరే బాలీవుడ్ సేమ్ కలవాలి ఒకసారి, ఒక అట్రాక్షన్ అంతే. ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్